హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి పోహా లడ్డు అదేనండి అటుకుల లడ్డు ఈ అటుకుల లడ్డూని మనం అటుకులు బెల్లం అలాగే కొబ్బరి కాంబినేషన్లో చేసుకుంటాము చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుంది లడ్డు ప్రసాదంగా చేసుకోవచ్చు లేదంటే ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు కూడా ఈ లడ్డుని ప్రిపేర్ చేసుకొని తినవచ్చండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా రెడీ చేసి మీ పిల్లలకి రోజుకొకటి చొప్పున ఇచ్చారనుకోండి చాలా టేస్టీగా ఈజీగా తినేస్తారు అలాగే చాలా హెల్దీ కూడా మరి సింపుల్ అయిన టేస్టీ ఈ ప్రసాదం లడ్డూని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము ముందుగా స్టవ్ పై ఒక లోతున్న ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు అటుకులను వేసుకోవాలి ఇక్కడ పేపర్ అటుకులు కాదండి లావ అటుకులను తీసుకోవాలి పల్చటి అటుకులు అంటారు కదా వాటిని పేపర్ అటుకులను కూడా అంటారు అవి కాకుండా లావుగా ఉంటాయి కదా ఆ అటుకులను మాత్రమే తీసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి అంటే ఈ అటుకులు క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని వెంటనే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ తర్వాత అందులో ఒక కప్పు అటుకులకి హాఫ్ కప్పు కొబ్బరి తురుమును తీసుకోవాలి నేను ఇక్కడ ఎండు కొబ్బరి తురుము తీసుకున్నాను మీ దగ్గర ఒకవేళ కొబ్బరి తురుము లేకపోతే కొబ్బరి అయినా కూడా వేసుకోవచ్చు కొబ్బరి ముక్కలు ఒక హాఫ్ కప్పు తీసుకొని వేయించుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఆ కొబ్బరి తురుముని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంటే పచ్చి వాసన పోయి మనకి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వెంటనే వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం వేయించి పెట్టుకున్న అటుకులని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా పట్టుకోకూడదండి కొంచెం రవ్వరవ్వలా ఉంటేనే మనకి లడ్డు చాలా బాగుంటుంది మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ పౌడర్ని జల్లించుకోవాలి జల్లించుకోవడం ద్వారా అటుకులు ఎక్కడైనా మిక్సీ కాకపోయినా కూడా ఆ జల్లులో వండిపోతాయి మళ్ళీ అలా జల్లించుకున్న తర్వాత మిక్సీకి అందంత ఉంటుంది కదా దాన్ని మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అలా పట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి జల్లించుకుంటే సరిపోతుంది చూడండి ఇలా జల్లించుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలి మీరు కొబ్బరి కొబ్బరి ముక్కలైనా కూడా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు తర్వాత ఒక కప్పు అటుకులకి హాఫ్ కప్పు బెల్లం తురుమును తీసుకోవాలి ఈ స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి కొబ్బరి తురుము వేసుకున్నాం కదా అందులోనే బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇది మిక్సీ పట్టుకునేటప్పుడు ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తూ ఉండాలి ఇలా ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేసుకోవడం ద్వారా వెంటనే ఒకేసారి మిక్సీ తిప్పితే అది ముద్దలాగా అయిపోతుంది మనం ఇలా ఆఫ్ ఆన్ చేసుకొని పట్టుకోవడం ద్వారా బెల్లం తురుము అనేది ముద్దలాగా రాకుండా పొడి పొడిలా వస్తుంది ఇలా పట్టుకున్న బెల్లం తురుమును కూడా అటుకుల పౌడర్లు వేసుకొని ఒకసారి ఇలా రఫ్ చేసినట్టు కలుపుకుంటూ ఉండాలి అలా కలుపుకోవడం ద్వారా ఎక్కడైనా లమ్స్ లేకుండా మనకి ఈ బెల్లం తురుము అటుకుల పౌడర్ అనేది ఈవెన్గా కలిసిపోతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన ఒక లోతున్న ప్యాన్ పెట్టుకొని అది వేడిన తర్వాత ఒక టూ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి జీడిపప్పు పిస్తా అలాగే బాదాము వేసుకొని నెయ్యిలో బాగా వేయించుకోవాలి ఇవి పచ్చివాసనపై మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులో కొన్ని కిస్మిస్లను కూడా వేసుకోవాలి అంటే వన్ టీ స్పూన్ కిస్మిస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే దాంట్లో మిగిలిన నెయ్యిని కూడా మొత్తం వేసుకోవాలి వేసుకొని ఫస్ట్ గరిటతో కలుపుకోవాలి వెంటనే మనం చేయబడితే కాలుతుంది కాబట్టి గరిటితో కలుపుకున్న తర్వాత ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి తర్వాత ఒకసారి చేయితో బాగా కలుపుకున్న తర్వాత మీకు సరిపోతే ఓకేనండి సరిపోకపోతే ఇంకొక వన్ టీ స్పూన్ నెయ్యిని వేడి చేసుకొని వేసుకుంటే సరిపోతుంది అంటే మనం లడ్డు చేసుకోవడానికి వీలుగా మనకి అటుకుల మిశ్రమం రెడీ అయిపోతుంది చూసారా ఇక్కడ నేను తీసుకున్న నెయ్యి కరెక్ట్గా సరిపోయింది అలా బాగా కలుపుకున్న తర్వాత మీకు లడ్డు ఎంత సైజులో కావాలో అంత సైజులోకి ఆ లడ్డు మిశ్రమం తీసుకొని చిన్న చిన్న లడ్డులాగా ఒత్తుకోవాలి నేను ఇక్కడ లడ్డులని చిన్న సైజులో చేస్తున్నాను అందుకే కొంచెమే తీసుకున్నాను అలా తీసుకొని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఇలా లడ్డులాగా చుట్టుకుంటే సరిపోతుంది చూసారా మనకి లడ్డు ఎంత చక్కగా రెడీ అయిపోయిందో చాలా స్మూత్గా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి అటుకులని మిక్సీ పట్టిన తర్వాత ఒకసారి జల్లించుకోవాలి ఎందుకంటే జల్లించుకోకపోతే అటుకులు అక్కడక్కడ ఉండి మనకి లడ్డు ఇంత స్మూత్గా రాదు కాబట్టి అటుకులని మిక్సీ పట్టిన తర్వాత కంపల్సరీ జల్లించుకోవాలి ఈ టిప్ని మాత్రం మర్చిపోకండి చూసారా లడ్డూలు ఎంత చక్కగా వస్తున్నాయో మీకు ఒకవేళ లడ్డు చుట్టుకోవడానికి ఇబ్బంది అనిపిస్తే ఇంకో వన్ టీ స్పూన్ కానీ టూ టీ స్పూన్ కానీ నెయ్యిని వేట్ చేసుకొని వేసుకొని లడ్డులాగా ఒత్తుకుంటే సరిపోతుంది మీకు ఎంత సైజులో కావాలనుకుంటే ఎంత సైజులో లడ్డులాగా ఒత్తుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ పోహ లడ్డు రెడీ అయిపోయింది చూసారా ఎంత ఈజీ ప్రాసెస్లో ఎంత ఈజీగా టేస్టీగా ఇది ప్రసాదంగా పెట్టాలనుకుంటే ఈజీగా ఈ లడ్డుని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇందులో అటుకులు బెల్లం అలాగే కొబ్బరి వేసుకొని చేసుకుంటున్నాగా దేవుడికి కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా రెడీ చేసి స్టోర్ చేసుకుంటే ఒక వారం రోజుల వరకు ఈ లడ్డూలను తినేయచ్చు చాలా బాగుంటాయి చూసారు లోపల కూడా ఎంత స్మూత్గా ఉన్నాయో మనం వీటిని అన్నిటిని కూడా వేయించుకున్నాం కదా వీటి ఫ్లేవర్తో లడ్డు చాలా కమ్మగా ఉందండి ప్రసాదం ఎప్పుడు ఒకేలా కాకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది అందరూ కూడా చాలా బాగా నచ్చుతుంది మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్